పాతికేంటి పావలా ఇస్తావా? పావలా ఏంట్రా? పోనీ ఊరికే ఇస్తా. ఏంట్రా నువ్వు ఉంది అంటే అదేగా? అదే నిన్ను చంపేస్తాంరా. ఇసుక బత్తాలు ఎత్తుతుంటే ఆడోళ్ళు ఇరగబడి చూసేవాళ్ళు. పిచ్చయ్య బావా, పిచ్చయ్య బావా, ఎల్లుడు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా జరగబోయే శ్రీరామనవమి పోటీలను మన ఊరి సర్పంచ్ గారు ప్రారంభిస్తారు. బాబాయ్, ఏంటి తోసుకుంటూ వస్తున్నా? మా బాబాయ్ గెళ్ళడం నేను చూడాలిగా. ఎవరు మీ బాబాయ్? అదిగో మిలమిలా మెసిపోతున్నాడే, అతనే మా బాబాయ్. ఆ బంటపయ్య, అతను గెలవడు. అదిగో సన్నగా ఉన్నాడే మా అన్నయ్య, అతనే గెలుస్తాడు. గాజు బెంక్లో ఉన్నాడు, వాడేం గెలుస్తాడు? మా బాబాయే గెలుస్తాడు. లేదు, మా అన్నయ్య గెలుస్తాడు. మా బాబాయే గెలుస్తాడు. మా అన్నయ్య గెలుస్తాడు. అలాగా? మీ అన్నయ్య గెలుస్తాడా? సరే. ఏ ఎక్కడికి? దేవుడికి దండం పెట్టుకోవాలని. ఏమని? ఈసారి మళ్ళీ మీరు పడవెక్కినప్పుడు దానికి చిల్లు పడి మీరందరు గోదావరిలో మునిపోవాలి. అమ్మో, ఇలా కూడా దండం పెట్టుకుంటారా? మీ బాబాయే గెలుస్తాడు కానీ అలాంటి దండాలు పెట్టుకోదు నువ్వు. సరే, మా బాబాయ్ గెలవాలని దండం పెట్టుకో. సరే. పంట రాములోరి దీవెనంట, తల్లి గోదావరి నీళ్లు కదివ సీతమ్మ పాదాలు, ఊరంతా హాయ్ హాయ్ హాయ్, మనసంతా హాయ్ హాయ్ హాయ్. ఇదే నా పల్లెటూరు, ఇదే నా తల్లి గారు, మా ఊరి పాడి పంట రాములోరి దీవెనంట. అంతా
హాయ్ 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 మనసంత హాయ్ 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 ఇదే నా పల్లెటూరు ఇదే నా తల్లి గారు మా ఊరి పాడి పంట రాములోరి దీవెనంట పోతే నేను డబ్బులు ఇయ్యాలా? మీరిచ్చేది ఉంది బాబాయ్, మా పొలం ఉంది కదా, అదమ్మి. ఆహా, అమ్మి డబ్బు ఒట్టుకుపోదామని వచ్చావన్నమాట. మా తల్లే, వాటాలు పంచేయటానికి మీ ఐదు పూచుపుల్ల కూడా లేదు ఇక్కడ. మా అమ్మ నాన్న వాడిని డిగ్రీ దాకా చదివిచ్చారు, అది గుర్తుంచుకోండి. వాడు చదువుకున్నాడు కాబట్టి వాడికి 5 ఎకరాలు పంచారు, మీరు చదువుకోలేదు కాబట్టి మీకు 20 ఎకరాలు ఇచ్చారు. అయినా ఇవాళ వారి ప్రాణం మీదకి వచ్చి అవసరమై వాడి పొలం వాడు అమ్ముకుంటానంటే మీరు అభ్యంతరం పెడతారేంటండి? అయినా వాడికి చదువు వచ్చింది, చదువుకున్నాడు. మీకు చదువు రాలేదు, చదువుకోలేదు. వాళ్ళు రాలిపోతాయి. మరో మాట మాట్లాడేవంటే నాకు చదువు రాదు, ఆడి కోసం త్యాగం చేశా. అన్నయ్య నువ్వు పలక బల్పం పట్టుకో, నేను పలుకు పారా పట్టుకుంటానన్న. అన్నయ్య నువ్వు బళ్ళోకి వెళ్ళు, నేను బర్రెల కాపలాకి వెళ్తానన్న. అన్నయ్య నువ్వు లాగు చొక్క వేసుకో, నేను గోసి పెట్టుకుంటానన్న. ఇలా ఆడి కోసం త్యాగాలు చేయబెట్టాడు, చదువుకుని గొప్పడు అయిపోయాడు. ఇంకా ఆడి కోసం త్యాగాలు చేసి నా పెళ్ళం పిల్లలు రోడ్ల మీద అడుక్కు తినమంటావా? చెప్పు చోమహా. అలా అంటావేంటి బాబాయ్? 15 ఏళ్లుగా మా పొలం మీరు పండించుకుంటున్నా, ఒక్క పైసా కూడా అడగలేదు. ఇవాళ అవసరం వచ్చి మా పొలం మేము అమ్ముకుంటామంటే కుదరదంటారేంటి? ఏంటి నిలదీస్తున్నావా? నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. పిచ్చయ్య గారు, మీరు మాట్లాడుతుంది ఏమీ బాగలేదు. అరే, ఆపరేషన్కి అవసరమై వాడి పొలం వాడు. పొలం మాట ఎత్తకుండా ఉంటామంటే నేను రాత్రికేడ పడుకొని పొద్దుటే వెళ్ళిపోండి. లేదో అక్కర్లేదు, మేమే వెళ్ళిపోతాం. మీరేం బాధపడకండి, ఊరేం గొడ్డుపోలేదు. అమ్మా మహాలక్ష్మి, మీ నాన్నకి మీ బాబాయికి రాముడికి రావణాసురుడికున్నంత తేడా ఉందమ్మా. చట్ట ప్రకారం ఈ పొలం మీదే, దాన్ని మీరు ఎప్పుడైనా ఎవరికైనా అమ్ముకోవచ్చు. కావాలంటే మేము కూడా సాయం ఉంటాం. పంచాయతీ ఎట్టగానే పంచాయతీ అడిచిపోయి పరిగెత్తుకుంటా వచ్చి మీ కాళ్ళ కనబడతాం అనుకుంటున్నారా? పిచ్చి పిచ్చి వేసేసారంటే పొలంలో కలుపుని తీసినట్టు తీసి అవసరం వారే తెరేటనుకుంటున్నారా? పిచ్చియా, నోరు జారుతున్నావు. నోరు జారటం కాదురా, మధ్యలో ఎవడైనా మాట్లాడాడంటే మెడకాయలు తెగిపోతాయి. ఏంటండి మరి అన్యాయంగా మాట్లాడుతున్నారు? ఎవడ్రా నువ్వు? ఇది మాకు మాకు సంబంధించిన విషయం, మధ్యలో మాట్లాడటానికి ఎవుడివిరా నువ్వు? మీరు మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు. మర్యాద ఎక్కువ ఇచ్చాను కాబట్టి ఇంకా ఈ ఊళ్ళో ఉన్నారు. మళ్ళీ మర్యాదగా చెబుతున్నాను, గోదావరి దాటి అవతలకి వెళ్ళిపోండి, లేకపోతే గోదట్టు కలిపేస్తా. విజయ్ గారు, మేము ఊరు వచ్చింది పొలం అమ్మి డబ్బు తీసుకెళ్ళడానికి.
ఆ పని కాకుండా కదలం. తప్పు చేస్తున్నావు నువ్వెవడ్రా చెప్పటానికి? మనిషిని రా పశువా. భద్రాచలం నాన్న మీద చేసుకుంటావురా. నాన్నగారికి కావాల్సిన మనిషి దొరికాడు. ఊళ్ళో పెద్ద మనిషిని నా మీద చేసుకుంటావా? ఒరే ఒరే భద్రాచలం, నీ అంతు చూస్తాను రే. చూసారులే పుండ్రా, మొదలే చూడలేదు నా అంత్యం చూస్తారు. ఇంత గొడవ జరిగిన తర్వాత ఇక మా పొలం ఎవరు కొంటారు? ఎవరో కొనకపోతే నేను కొంటానమ్మా. చుబ్బలు కొంటావా? పిడి కావాలా? నీకు ఏది కావాలి?